బాధపడుతున్నప్పుడు అందరిలాగే పత్యాలు పాటించాలా, స్వీట్లు పండ్లు తీయటి పదార్థాలకు తప్పనిసరిగా దూరంగా ఉండాలా, ఏం తినొచ్చు ఏం తినకూడదు మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆకలి ఎక్కువగా ఉండటం, మాటి మాటికి దప్పిక వేయటం, తరచూ మూత్రానికి వెళ్ళాల్సి రావటం, ఈ మూడు లక్షణాలు మధుమేహాన్ని తెలియజేసే సంకేతాలు. షుగర్ బారిన పడ్డప్పుడు కూడా గర్భిణీల్లో ఇవే లక్షణాలు కనిపిస్తాయి. గర్భిణీ దశలో మాత్రమే కనిపించే ఈ మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకుంటే పెద్ద సమస్యలేవి ఉండవు. కానీ మనలో చాలా మందికి ఉన్న నమ్మకం ఏమిటంటే, ఇది ఇంతకు ముందు లేదు, కేవలం గర్భంతో ఉన్నప్పుడు మాత్రమే వచ్చింది కాబట్టి కాన్పు తర్వాత ఎలాగూ తగ్గిపోతుందని అనుకుంటారు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఇప్పుడు ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనవసరం లేదని నమ్ముతారు. మరి ఈ నమ్మకాల్లో నిజమెంత? గర్భిణీ స్త్రీలకు మధుమేహం వస్తే వాళ్ళకి అంటే తల్లికి బిడ్డకి కొన్ని కొన్ని సమస్యలు ఏర్పడుతుంది. ముఖ్యంగా తల్లికి ఏమంటుందంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవడం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఎక్కువగా రావడము తల్లికి సంక్రమిస్తుంది. అలాగే బిడ్డకి ఏమవుతుందంటే వాళ్ళ బేబీ నార్మల్ బేబీస్ కంటే చాలా పెద్దగా పుడతారు. ఈ పెద్దగా పుట్టినందుకు ఏమవుతుందంటే వాళ్ళకి లంగ్ మెచ్యూరిటీ కూడా సరిగ్గా టైంకి కాదు. అలాంటి పిల్లలు పుట్టిన తర్వాత ఆ లంగ్ మెచ్యూరిటీ తక్కువ అయ్యి వాళ్ళు వెంటనే ఏడవరు. వాళ్ళకి హైలైండ్ మెమ్బ్రేన్ డిజీజ్ అని చెప్పేసి రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఆయాసం అనేది కాన్పైన వెంటనే వాళ్ళకి రావచ్చు. అదే కాకుండా కాన్పయ్యే సమయంలో ఈ పెద్ద పెద్ద పాపలు పుట్టినప్పుడు ఆ తల బయటకు వచ్చేసి వాళ్ళ భుజాలు రాని పరిస్థితి, షోల్డర్ డిస్టోషియా అనేది వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, తల్లికి ఇంజురీస్ అంటే బర్త్ కెనాల్ ఇంజురీస్ జరగచ్చు, అలాగే బేబీకి కూడా యాస్ఫిక్సే అయిపోయి ఊపిరి అందకుండా చనిపోయే ప్రమాదం కూడా జరగచ్చు. సో ఇలాంటి పరిస్థితులు కడుపుతో ఉన్నప్పుడు కూడా జరగచ్చు, తర్వాత కాన్పయ్యేటప్పుడు అవ్వచ్చు, పుట్టిన తర్వాత పిల్లకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఆయాసం ఉండొచ్చు, హైపోగ్లైసీమియా, హైపోకలీమియా, తర్వాత మెగ్నీసీమియా, హైపోకాల్సీమియా ఇలాంటివి ఎన్నెన్నో రకరకాలుగా నియోనేటల్ పీరియడ్స్లో వారు సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదే కాకుండా వాళ్ళకి కొన్ని కొన్నిసార్లు డయాబెటీస్ అస్సలు కంట్రోల్లో లేకపోతే కొన్ని అంగవైకల్యాలు, అనామలీస్ అనేది బేబీకి సంక్రమించవచ్చు. సో అస్సలు కంట్రోల్ లేకుంటే వాళ్ళకి గుండెలో ప్రాబ్లం రావచ్చు, వెన్నుపూసలో ప్రాబ్లం రావచ్చు, మెదడులో ప్రాబ్లం రావచ్చు. సో ఇట్లా రకరకాలుగా ప్రాబ్లమ్స్ బేబీకి రావచ్చు. అందుకే ఎట్టి వారికి కూడా ప్రతి గర్భిణీ స్త్రీ కూడా వాళ్ళు మొదటి త్రయోదశిలోనే గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ ఒకటి చేయించుకొని, ఈ వీళ్ళకి గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉన్నా, వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరికన్నా ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి ఏమన్నా ఫ్యామిలీలో కుటుంబంలో ఎవరికన్నా షుగర్ ఉన్నా, లేదా ఇంతకుముందు వాళ్ళకి పెద్ద బేబీస్ పుట్టి వాళ్ళకి అంగవైకల్యాలు ఉన్న బేబీస్ పుట్టితే ఇలాంటిది ఏమైనా ఉంటే తప్పకుండా వాళ్ళు జీటీటీ టెస్ట్ చేయించుకోవాలి.